వైసీపీ పాలనలో సాగేది ప్రజాపాలన కాదని ఓ నియంత పాలనని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీలో మార్చాల్సింది ఎంపీ ఎమ్మెల్యేలని కాదని ముఖ్యమంత్రి జగన్నని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు గాలికి కొట్టినట్టే ఈసారి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను వరదల్లో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదని, పొత్తులో భాగంగా రెండు పార్టీల నేతలు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చేస్తున్నారన్నారు. 7వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో తెలుగుదేశం పిలుస్తుంది రా కార్యక్రమం కింద భారీ బహిరంగ సభ నడుస్తుంది. అప్రజాస్వామికంగా చట్టాలని లెక్క చేయకుండా ఒక శాడిస్ట్ ప్రభుత్వం ఈరోజు నా రాష్ట్రంలో ఉంది. దానికి వ్యతిరేకంగా శంఖారావం పూరించడమే లక్ష్యం. 4.5 సంవత్సరాల కిందట అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని దగా చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తిని సాగనంపటమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రజాస్వామ్య హక్కులు హరించాడు, భావ స్వాతంత్రం లేదు, తప్పుడు కేసులు పెట్టి అనేక మంది జైళ్లకు కూడా పంపించిన చరిత్ర ఈ ముఖ్యమంత్రిది. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడాలి? అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు. ఇవాళ ఏ రంగం చూసినా కొనారెళ్ళిపోతా ఉంది. ఆక్వారంగం కొనారెళ్తుంది, వ్యవసాయ రంగం కొనారెళ్తుంది, నీటిపారుదల రంగం, దళితుల యాక్షన్ ప్లాన్ లేదు, బలహీన వర్గాల యాక్షన్ ప్లాన్ లేదు. అన్నిటికీ వండి చేయి చూపించి 970 ప్రధానమైన వాగ్దానాలు చేసిన వ్యక్తి నవరత్నాలు కుదించాను అంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాద పథకాలకే రంగులు మార్చి పేర్లు మార్చి ప్రచారం చేసుకున్న వ్యక్తి దాంట్లో కూడా దగా చేశాడు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ అమలు కాలేదు. ఫలితంగా నిరుద్యోగం ప్రబలిపోయింది, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఆదాయం పడిపోతుంది, రాష్ట్ర ఆదాయం అప్పులు పెరిగిపోయాయి. 12 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశాడో తెలియని పరిస్థితి. ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఆఖరి చంద్రబాబు గారి మీద ఏంటి, ఏమీ లేని అవుటర్ రింగ్ రోడ్డు కేసు, 125 రూపాయలకి కేబుల్ ఇస్తే అది తప్పన్నాడు, ఫ్రీ ఇసుక చేస్తే అది తప్పన్నాడు, ఇవాళ ఇసుకలో దోపిడీ చేస్తా ఉన్నాడు, మద్యంలో దోపిడీ చేస్తా ఉన్నాడు, సంపూర్ణ మద్యపానం చేసి దగా చేసి 2 రెట్లు 4 రెట్లు పెంచి పనికిరాని కల్తీ మద్యం అందేసి సొమ్ము చేసుకుంటా ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి. ఇవాళ దళితులు, బలహీన వర్గాలు, వృత్తిదారులు, నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇవాళ చూశారు పోరాటాలు, పోరు బాటలో ఆంధ్రప్రదేశ్ ఉంది, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. 4.5 ఏళ్ళు భయపడ్డారు, భయానక వాతావరణం, ఏం మాట్లాడితే ఏమైంది, కళాశాలలు, పాఠశాలలు అందరినీ భయానికి గుర్తు భయం చేశాడు. ఆఖరికి ఉద్యోగస్తులకి సిపిఎస్ విషయంలో పోరాటం చేస్తే వాళ్ళని అంచు వేశాడు. ఒక గోబిల్స్ ప్రచారం ద్వారా ఏదో చేశానని భ్రమలు కల్పిస్తూ ఉన్నాడు. ప్రజలు మేల్కొన్నారు, భ్రమలు తొలగిపోయినాయి.